జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించడానికి దేశవ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం అమలు చేయబడింది. 1949 నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగం ఆమోదించబడింది. అందుకే నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా జనవరి 26ను గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము. రిపబ్లిక్ డే సందర్భంగా భారత రాజ్యాంగం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాము. 1946 డిసెంబర్ 11వ తేదీన రాజ్యాంగం పరిషత్ సమావేశం జరిగింది. దీనిలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రాజేంద్ర ప్రసాద్ చివరి వరకు ఈ పదవిలో కొనసాగారు. రాజ్యాంగంపై సంతకం చేస్తున్న రోజును చాలా శుభప్రదంగా భావించారు. ఎందుకంటే ఆ రోజు బయట వర్షం కురిసింది. భారత రాజ్యాంగం అసలు ప్రతిని ప్రేమ్ బిహార్ నారాయణ్ రైజాదా రాశారు. ఇటాలిక్ శైలిలో రాసిన రాజ్యాంగంలోని ప్రతి పేజీని శాంతినికేతన్ కళాకారులు అలంకరించారు. రాజ్యాంగ సభ సభ్యులు మొదటి సెషన్ 1947 డిసెంబర్ 9న జరిగింది. ఈ సమయంలో రాజ్యాంగ పరిషత్తులో 207 మంది సభ్యులు ఉన్నారు. సమయంలో రాజ్యాంగ ముసాయిదా కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్గా ఉన్నారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ సమావేశాలు 114 రోజుల పాటు కొనసాగాయి. రాజ్యాంగాన్ని రూపొందించడానికి సుమారు 3 సంవత్సరాలు పట్టింది. రాజ్యాంగ నిర్మాణ పనులకు దాదాపు 66 లక్షలు వెచ్చించారు. మొత్తం 7635 సమాచారాన్ని రాజ్యాంగ నిర్మాణ పనుల్లో చర్చించారు. రాజ్యాంగంలో 7 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. కానీ 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 300A ప్రకారం చట్టపరమైన హక్కుగా ఉంచారు. చూశారు కదా మా వీడియోని? మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.